వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటారు. విమర్శలు చేయాలన్నా చేయించుకోవాలన్నా తన తర్వాత అన్నట్టు వ్యవహరిస్తారు. వైసీపీలో జగన్ ఆలోచనలకు అనుగుణంగా నడుచుకునే వారిలో మొదటి వరుసలో ఉన్న పదేళ్లుగా ఆయన మాట నెగ్గించుకోలేకపోయారు. కానీ ఎట్టకేలకు ఆ నేత కోరికను అధినేత జగన్ ఆమోదించారు. అసలు ఆ ఎవరా నేత? వాచ్ ది స్టోరీ. జోగి రమేష్ తనదైన వ్యాఖ్యలతో వివాదాలతో ఏపీ రాజకీయాల్లో నిత్యం ట్రెండ్ అవుతూ ఉంటారు. వైసీపీ అధినేతకు నమ్మిన బంటుగా పేరు తెచ్చుకున్నారు. 2014లో సొంత నియోజకవర్గం మైలవరం నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమా చేతిలో ఓడిపోయారాయన. ఆ తరువాత అక్కడ్నుంచే పోటీ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేసినా అధినేత కరుణించలేదు. 2019లో పెడన నుంచి పోటీ చేయాలని అధిష్టానం ఆదేశంతో అయిష్టంగానే బరిలో దిగి విజయం సాధించారు. నచ్చిన చోట పోటీకి అధిష్టానం నుంచి ఆమోదం రాకపోయినా అధినేతపై విధేయతను మాత్రం వదులుకోలేదు జోగి. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి చేసి అప్పటి సీఎం జగన్ కు మరింత దగ్గరయ్యారనే వాళ్లు కూడా ఉన్నారు. ఈ కారణంతోనే జగన్ జోగి రమేష్ ను తన కేబినెట్ లోకి తీసుకున్నారని చర్చ కూడా నడిచింది. పార్టీలో సీనియర్లు వివాదరహితులు ఉన్నప్పటికీ కేవలం చంద్రబాబు ఇంటిపై దాడి చేయటంతోనే జోగికి మంత్రి బాధ్యతలు అప్పగించారని ఆ పార్టీలో ఓ వర్గం అప్పట్లో ప్రచారం చేసింది. ఇక కట్ చేస్తే 2024 ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేయడానికి మరోసారి గట్టిగానే ప్రయత్నించారు జోగి. సొంత నియోజకవర్గంలో అయితే గెలుపు ఖాయమని భావించారు. కానీ బీసీ సామాజిక వర్గానికే చెందిన సన్యాల తిరుపతిరావు అనే సామాన్య కార్యకర్తకు మైలవరం టికెట్ ఇచ్చారు జగన్. 2019 ఎన్నికల్లో పెడన నుంచి పోటీ చేసిన జోగి రమేష్ ను మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పెనమలూరుకి షిఫ్ట్ చేశారు. అయితే అటు పెనమలూరు ఇటు మైలవరం రెండు చోట్ల వైసీపీ ఓడిపోయింది. ఆ తరువాత మైలవరంలో తిరుపతిరావు పార్టీలో ఇనాక్టివ్ అయిపోయారు. పార్టీ శ్రేణులు కూడా టీడీపీ వైపు చూస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే మైలవరంలో వైసీపీ ఖాళీ అయిపోతుందని భావించిన జగన్ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా జోగి రమేష్ ను ప్రకటించారు. మొత్తంగా 10 ఏళ్ల తరువాత జోగి అనుకున్నది సాధించారు. జోగి మైలవరం వెళ్లటంతో అక్కడి రాజకీయాలు ఇంట్రెస్టింగ్ గా మారాయి. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న వసంతకృష్ణ ప్రసాద్ కు జోగికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే రమేష్ తో పోరు పడలేకి వసంతకృష్ణ ప్రసాద్ వైసీపీని వీడి టీడీపీలో చేరారనే వాదన కూడా ఉంది. ఇప్పుడు అలాంటి ఇద్దరు మైలవరంలో తలపడితే రాజకీయం రసవత్తరంగా మారుతుంది. దీనికి తోడు టీడీపీ ఫైర్ బ్రాండ్ దేవినేని ఉమాకి కూడా అక్కడ పట్టుంది. దీంతో మున్ముందు రాష్ట్ర రాజకీయాల్లో మైలవరం హాట్ టాపిక్ గా మారే అవకాశం ఉంది. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.